నిన్నా మొన్న రాజ్యసభ సీట్లు ఇస్తే నేను విమర్శించాం yes విమర్శిస్తాం ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు సామాజిక న్యాయం అని గొప్ప చెప్తున్నారు అందులో కూడా వాస్తవంగా చూస్తే ముగ్గురు వేరే రాష్ట్రం వాళ్ళు ఇంకో పక్క ముగ్గురు ఇంతో సహ నిందితులు ఇంకో పక్క నలుగురు ఒకే సామాజిక వర్గం వ్యక్తులు మూడు జిల్లాలకే ఇచ్చారు ఉత్తరాంధ్రకి ఇవ్వలేదు రాయలసీమకి ఇవ్వలేదు ఇది సమన్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా అందరికి న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా మీ కేసు ఆర్గు చేసే ఒక లాయర్కి తెలంగాణలో ఇస్తారు దానికి లాబీ చేసే ఇంకొక వ్యక్తి బాంబేలో ఇస్తారు ఇంకో పక్క తెలంగాణలో ఉండే ఒక తెలుగుదేశం మాజీ నాయకుడికి ఒక ఎంపీ ఇస్తారు ఆ మాజీ నాయకుడు తూర్పు కాపుల్ని కొప్పుల వెళ్ళమని 12 కులాల్ని బీసీఎల్ నుంచి ఓసీలు చేస్తే ఒక్క మాట మాట్లాడాడా తమ్ముళ్ళో గుర్తుందా మీకు అడుగుతున్నా అంటే ఎవరికి చెప్తారు మీరు ఇవన్నీ ఆయన బీసీకి ఛాంపియన్ ని ఇవ్వండి అమ్ముకోండి కానీ అవాస్తవాలు ప్రజలకు చెప్పొద్దని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క మీరు చూస్తే మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే సుప్రీం కోర్టులో ఉంటే మనం అడ్వకేట్లు పెట్టి గట్టిగా ఫైట్ చేశాం దానిపైన ఇవ్వకూడదని కేసు వేసిన వ్యక్తికి మీరు రాజ్యసభ ఇచ్చి సామాజిక న్యాయమని బస్ చేసుకొని తిరుగుతున్నారు నిన్న బస్ యాత్ర ఏమైందో చూశారు ఈ రోజు కూడా తిరుగుతారు నేను ఒకటే చెప్తున్నా మీ తప్పుల్ని మీరు కరెక్ట్ చేసుకోలేనంత వరకు కరెక్ట్ చేసుకోనంత వరకు మీకు ప్రజల్లో గుర్తింపు ఉండదు గుర్తింపు రాదు ఒక తప్పుకి ఇంకొక తప్పు చేసి మీరు అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వస్తున్నారు అందుకే